హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ బస్ మరిన్ని డ్యాన్స్ ప్లస్ షో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ క్రేజీ బస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డ్యాన్స్ ప్లస్ షో ఇప్పటి వరకు ఫార్టీ వన్ ఎపిసోడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి గ్రాండ్ ఫినాలీకి వచ్చేసింది మరి గ్రాండ్ ఫినాలీలో ఫైవ్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే కంప్లీట్ షో గనుక చూసుకుంటే కంటెస్టెంట్స్తో పాటు జడ్జెస్ మధ్య కూడా కాంపిటీషన్ హెవీగా ఉండేది మరి ఈ గ్రాండ్ ఫినాలేలో టూ టైమ్స్ ఎలిమినేట్ అయిన ముమైత్ మళ్ళీ ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు అందుకోసమే ఈ వీడియో ముమైత్ ఎలిమినేట్ అయింది షోలో లేదు కానీ గ్రాండ్ ఫినాలే అని షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఇన్విటేషన్ వచ్చింది అందుకే ముమైత్ ప్రిన్స్ డాక్స్ సిటీ కావ్య వీళ్ళందరూ వచ్చారు బిగ్ బాస్ షోలో కూడా గ్రాండ్ ఫినాలేకి ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ వచ్చారు కదా సేమ్ ఈ షోలో కూడా అంతే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ నాకు నేనుగా చెప్పట్లేదు నిన్న చాలామంది నాకు మెసేజ్ చేస్తే నేను డాన్స్ ప్లస్ షో కొరియోగ్రాఫర్స్ని కాంటాక్ట్ అయ్యి తెలుసుకున్నా వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయకూడదు కాబట్టి చెప్పట్లే ఇది ఫ్రెండ్స్ ముమైత్ గురించి ఇన్ఫో మరి ముమైత్ కూడా జడ్జిమెంట్ ఇస్తుందా అంటే వీళ్ళు లేట్గా వెళ్ళారంట షూట్కి సో ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్పారు మరి అందరూ జడ్జెస్ జడ్జిమెంట్ ఇస్తే ఇంకా ఎలిమినేట్ ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు మీకు అర్థమైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే నెక్స్ట్ టీమ్ సిటీ టీం నుంచి కావ్య కర్ణాటకలో లాక్డౌన్ వలన వాళ్ళ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం అవ్వలేదంట అందుకని వీళ్ళ టీం తరఫున కావ్య గ్రాండ్ ఫినాలేలో సాటర్డే ఎపిసోడ్లో వచ్చి వీళ్ళ టీం తరఫున మాట్లాడబోతోంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి టీవీలో కంటే డ్యాన్స్ ప్లస్ షో అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఈ క్రేజీ బస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్